फ्रेंड्स अंदर की गुड मॉर्निंग सो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल चूस्तुन्नारु चंदू नंदू व्लॉग्स यूट्यूब चैनल सो अंदर की गुड मॉर्निंग सो फ्रेंड्स ना लाइफ ना लाइफ जगह इंसिडेंट सो एप्पुडू नीन सिनेमा की वेल्ली వెనక్కి రాలేదన్నమాట సో ఇప్పుడు మొన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి సో మనం డిస్కషన్ చేసుకుందాం ఈ వీడియోలో సో మీకు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యం వేస్తుంది సో ఆశ్చర్యంతో పాటు ఎవర్కి క్రేజీ ఎలా ఉంటుంది ఏ హీరో క్రేజీ ఎలా ఉంటుంది అనేసి మీకు కూడా తెలుస్తుంది సో వీడియో ఎక్కడ స్కిప్ చేయదు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మన ఛానల్ సక్సెస్ అయిన తర్వాత మంత్లీ మంత్లీ 4 పీపుల్స్ కి ఫుడ్ అయితే డొనేట్ చేద్దాం మన తరపున మన సబ్స్క్రైబర్స్ తరపున థాంక్యూ వెరీ మచ్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ సో రీసెంట్ గా 4 డేస్ బ్యాక్ 4 రోజుల క్రితం నేను ఒక థియేటర్ కి వెళ్ళా ఆ థియేటర్ పేరు లక్ష్మీ టాకీస్ yes ఆ థియేటర్ పేరు లక్ష్మీ టాకీస్ సో చాలా పెద్ద థియేటర్ అది లక్ష్మీ టాకీస్ అంటే చాలా 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 పెద్ద థియేటర్ అది సో ఏ సినిమాకి వెళ్ళాను అని అనుకుంటారా సో చెప్తా అది కూడా చెప్తాను సో ఏ సినిమాకి వెళ్ళాను అని చెప్పే ముందు నేను సినిమాకి వెళ్ళాను కాకపోతే టికెట్స్ దొరక్క రిటర్న్ వచ్చేసా టికెట్స్ దొరకలేదు నాకు అసలు హౌస్ ఫుల్ ఓవర్లోడ్ అంటే హౌస్ ఫుల్ బోర్డు పెట్టేశారు అంటే చూడండి సినిమాకి ఇక్కడి నుంచి వెళ్ళి సో మన ఊరు నుంచి 50 కిలోమీటర్లు రా పోయేది 50 కిలోమీటర్లు మళ్ళీ వచ్చేది 50 కిలోమీటర్లు సో రాను పోను 50 100 కిలోమీటర్లు సో పోవడం 50 కిలోమీటర్లు మళ్ళీ రిటర్న్ రావడం 50 కిలోమీటర్స్ టోటల్ 100 కేఎం 100 కిలోమీటర్లు నేను వెళ్ళి సినిమాకని వెళ్ళి సినిమా చూడకుండా టికెట్స్ దొరక్క రిటర్న్ వచ్చా నేను సో ఇది ఇంకోటి ఏంటంటే మీకు పెద్ద సర్ప్రైజ్ ఒక రోజు వెళ్ళాను 4 డేస్ బ్యాక్ 4 రోజుల క్రితం వెళ్ళాను ఒక సినిమాకి ఆ సినిమా పేరు నేను చెప్తాను లాస్ట్లో పోయాను టికెట్స్ దొరకలేదు ఓకే రిటర్న్ వచ్చేసా రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం సేమ్ ఆ సినిమాకి ఇంకోసారి వెళ్ళాను సో సెకండ్ టైం కూడా నో టికెట్స్ హౌస్ ఫుల్ ఓన్లీ అట్లుంటుంది మనతోటి ఏమనుకున్నారు మళ్ళా సో ఇది పరిస్థితి సో థియేటర్ మొత్తం బయట మొత్తం అంతా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెద్ద పెద్ద అసలు పాలాభిషేకాలు పూలదండలు గజమాలలు చూడాలి అసలు ఆ హీరో క్రేజు నిజంగా ఫుల్ అసలు ఒక సందడి వాతావరణం అన్నమాట థియేటర్ మొత్తం కూడా థియేటర్ గోడలు థియేటర్ అంత పెద్ద థియేటర్కి అసలు గోడలు కనిపిస్తలేదు గోడలు కనిపిస్తలేదు థియేటర్కి మొత్తం అన్ని ఫ్లెక్సీలు అండ్ బ్యానర్లు పెద్ద పెద్ద బ్యానర్లు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ధూమ్ధామ్ అసలు ధూమ్ధామ్ నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు అది అంత సందడి అంత హంగామా అంత క్రౌడ్ థియేటర్ ముందు క్రౌడ్ అసలు ఇసుక వేస్తే ప్రామిస్ ఫ్రెండ్స్
ఇసుక వేస్తే రాళ్ళనంత జనం అంత థియేటర్లో, థియేటర్ బయట హౌస్ఫుల్ అని బోర్డు పెట్టిన తర్వాత కూడా నెక్స్ట్ షోకి వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ షోకి ఈ షో హౌస్ఫుల్ అయిపోయింది. సో కానీ అనేసి నెక్స్ట్ షో మళ్ళీ నెక్స్ట్ షోకి వెయిటింగ్ అనమాట. థియేటర్ ముందర మొత్తం అంతా హౌస్ఫుల్. థియేటర్ లోపల ఆల్రెడీ సినిమా ఆడుతుంది, సినిమా బిగిన్ అయింది, సినిమా థియేటర్ లోపల కూడా హౌస్ఫుల్. సో థియేటర్ బయట కూడా వెయిటింగ్ అనమాట. షో ఎప్పుడు అయిపోతుంది, ఎప్పుడు బయటకు వచ్చేస్తారు, మేము ఎప్పుడు బయటకు లోపలికి వెళ్ళాలి. విపరీతమైన కేరింతలు, కేకలు, విజిల్స్, అసలు హంగామా, డ్యాన్స్, డప్పులు, పాలాభిషేకాలు, పెద్ద పెద్ద గజమాలలు. ఒక్కసారిగా షాక్ అయ్యేసారు అసలు. నేను నా చిన్నప్పటి నుంచి నేను పుట్టి పెరిగింది అక్కడే, మా సొంతూరు కూడా అదే. ఇంతవరకు ఎప్పుడు చూడలేదు నేను. ఇంతకీ ఎక్కడ ఏ హీరో అనేసి చాలా కుతూహలంగా ఉంది కదా, చెప్తా. సో ఎక్కడ అంటే మన ఏపీలోనే, మన ఆంధ్రప్రదేశ్, ఎస్ ఆంధ్రప్రదేశ్లోనే హిందూపూర్, అర్థమైందా, హిందూపూర్లో లక్ష్మీ టాకీస్ థియేటర్. విపరీతమైన జనం అసలు, విపరీతమైన జనం. ఇంతకీ హీరో ఎవరు? టికెట్స్ 2 times వెళ్ళాను, 2 times కూడా టికెట్స్ నాకు దొరకలేదు, రిటర్న్ వచ్చేసా. సో ఇంకా కొన్ని 2 months 3 months తర్వాత ఖచ్చితంగా వెళ్తా, అప్పటికి క్రౌడ్ తగ్గింటుంది అని నా అభిప్రాయం. సో ఇందుకే హీరో ఎవరంటే ది గ్రేట్ లెజెండర్ నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా. ఎస్ అట్లుంటుంది మన బాలయ్య తోటి, అర్థమైనా. మనసులో, గుండెల్లో ఎలాంటి కల్మషం ఎలాంటి కల్మషం లేని వ్యక్తి బాలయ్య అనమాట. చిన్న పిల్లల మనస్తత్వం గల మనిషి అనమాట బాలయ్య. నిజంగా చాలా గ్రేట్ అనమాట, చిన్నపిల్లల మనస్తత్వం, ఆ బిహేవియర్ కలిగిన వాడు బాలయ్య అనమాట. వీరసింహారెడ్డి ది గ్రేట్ బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాకి పోతే 2 times టికెట్స్ దొరక్క వెనుకొచ్చా. దట్ ఈజ్ బాలయ్య కెపాసిటీ. చూడండి అసలు నేను ఎవరు ఫ్యాన్స్ అంటే నేను చెప్పను కానీ. సో బాలయ్య క్రేజ్ అలా ఉంటుందన్నమాట. ఇసుక వేస్తే రాలనంత జనం, గజమాలలు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, పోస్టర్లు, అసలు బ్యానర్లు ఉండుబులు చూడాలి అసలు. బయటకు వచ్చి ఊపిరి పీల్చుకున్నా గట్టిగా, అమ్మయ్యా బయటపడ్డామా, ఎప్పుడైనా వద్దాంలే అనేసి ఇంటికి వచ్చేసా. సో అట్టుంటుంది అనమాట. సో మీకు ఇష్టమైన హీరో ఎవరు, మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క తెలుగు ఫ్యాన్స్, తెలుగు హీరోస్ ఫ్యాన్స్, ఎవరైనా సరే తెలుగు హీరోస్ ఫ్యాన్స్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్. సో ఫ్రెండ్స్ మీరేమంటారు ఈ ఇన్సిడెంట్ గురించి, ప్లీజ్ కామెంట్. బాయ్.